వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్సుడు తరమ. ఈరోజు మనం సొగస్సుడు తరమాలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోలో శారీస్ అలాగే డ్రెస్సెస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు ఉన్నారు. హలో భారతి గారు, ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? పట్టు అలాగే డిజైనర్ సారీస్, లేటెస్ట్ సారీస్. ఓకే, మరి ఫస్ట్ సారీ ఇది వచ్చేసి మనకి ఇక్కత్ పట్టు. ఇక్కత్ పట్టు పళ్ళు కూడా చూసినట్లయితే మనకి 1 మీటర్ దాకా పళ్ళు వస్తుంది. చెక్స్ పళ్ళు, చెక్స్ పళ్ళు వస్తుంది. అంటే మనకి సెల్ఫ్ చెక్స్ అనమాట. మనకి పింక్ అండ్ గోల్డ్ కలర్తో చెక్స్ డిజైన్ ఉంటుంది. పైన వచ్చేసి పింక్ కలర్ ప్లెయిన్, గోల్డ్ కలర్ జెర్రీ బోర్డర్. ఈ మిడిల్ పార్ట్ అంతా చెక్స్ డిజైన్ ఇచ్చారు. కింద చూసినట్లయితే బిగ్ సైజ్ లో మనకి పెద్ద బోర్డర్ వస్తుంది అనమాట. మెయిన్ ఈ శారీకి బోర్డర్స్ చూస్తే చిన్న బోర్డర్ ఇచ్చారు. పై పార్ట్ మొత్తం కూడా మనకి కాంట్రాస్ట్ బోర్డర్, పింక్ కలర్ ప్లెయిన్ పట్టు బోర్డర్ ఇచ్చారు. అలాగే కింద మనకి గోల్డ్ కలర్ జెర్రీ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి షేడెడ్ లో చిన్న బోర్డర్ ఇచ్చారు. ఈ కింద బోర్డర్ చూస్తే మనకి ఏంటంటే కొంచెం దర్బార్ బోర్డర్, బిగ్ సైజ్ లో తీసుకున్నారనమాట. మనకి కింద పింక్ కలర్ ఇచ్చారు, దానిపైన మనకి పింక్ అండ్ గోల్డ్ ఇచ్చారు, పైన పింక్ కలర్ తో చిన్న బోర్డర్ ఇచ్చారు. ఇది వచ్చేసి మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే ఎల్లో అండ్ వైట్ కలర్ కాంబినేషన్స్ తో చెక్స్ ఉంటుంది అనమాట. మనకి ఒకటి వచ్చేసి మనకి సిల్వర్ కలర్ జరీ, గోల్డ్ కలర్ జరీ, ఎల్లో డార్క్ ఎల్లో కలర్ కాంబినేషన్, ఇట్లా బాక్సెస్ టైప్ లో మనకి డిజైన్ ఉంటుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి స్టార్టింగ్ నుంచి పళ్ళు వరకు కూడా మనకి ఇలాగే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. బ్లౌజ్ పింక్ కలర్ వస్తుంది మనకి, ఫుల్ కాంట్రాస్ట్. అంటే దీనికి మాత్రం మనకి చెక్స్ ఇవ్వకుండా ఓన్లీ క్రాస్ లైన్స్ మాత్రమే మనకి పింక్ అండ్ గోల్డ్ కలర్ జరీతో క్రాస్ లైన్స్ ఇచ్చారు. బోర్డర్ చూసినట్లయితే మనకి దర్బార్ బోర్డర్ బిగ్ సైజ్ లో ఇచ్చారు. సారీలో వచ్చినట్టే ఇచ్చారు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత? 8,250. ఈ సారీ కాస్ట్ మనకి 8,250 రూపీస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి ఇక్కత్ పట్టులోనే, ఇక్కత్ పట్టు మెటీరియల్. ఓకే, పళ్ళు వచ్చేసరికి మనకి పింక్ కలర్ తీసుకున్నారు. పళ్ళు పార్ట్ 1 మీటర్ పళ్ళు కూడా పింక్ కలర్ ఇచ్చారు. దానికి మిడిల్ లో చూసినట్లయితే మనకి గోల్డ్ కలర్ అండ్ పింక్ కలర్ జరీతో మనకి డిజైన్ వస్తుంది. పైన టెంపుల్ టైప్ లో డిజైన్ ఇచ్చారు టూ సైడ్స్ కూడా. ఇక్కడ వచ్చేసి మనకి టెంపుల్ టైప్ లో చిన్న కడీ బోర్డర్ లాగా డిజైన్ ఉంటుంది టూ సైడ్స్ కూడా. ఇది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే బోర్డర్స్ వచ్చేసి పై బోర్డర్ వచ్చేసి మనకి పింక్ కలర్ తో పట్టు ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు. కింద మనకి గోల్డ్ కలర్ జరీ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ పింక్ అండ్ గ్రీన్ కలర్ డబల్ షేడ్ బోర్డర్ ఒకటి తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకు కొంచెం స్ట్రోక్స్ టైప్ లో మనకు ఒక పింక్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ టూ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. టూ సైడ్స్ కూడా ఓన్లీ ప్లెయిన్ లైన్స్ తోనే, కానీ 3 కలర్స్ వేరియేషన్ చూపించారు. కల్నేత అలాగే గోల్డ్ కలర్ అండ్ పింక్ కలర్. టూ సైడ్స్ మనకి సేమ్ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా డార్క్ బ్లూ కలర్ తీసుకున్నారు. పైన అంతా కూడా మనకి ఇక్కత్ డిజైన్ తో మనకి ఇట్లా జిగ్జాగ్ టైప్ లో డిజైన్ ఉంటుంది. క్రీమ్ కలర్ కాంబినేషన్ అంటే కొంచెం గ్రే కలర్ కాంబినేషన్ వచ్చింది, దాంతో మనకి జిగ్జాగ్ లైన్స్ లాగా సారీ ఎండ్ వర్క్ కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. 3 కలర్స్ వేరియేషన్ తో బోర్డర్, అలాగే ఫుల్ కాంట్రాస్ట్ పళ్ళు. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? పింక్ కలర్ కాంట్రాస్ట్ వస్తుంది. ఓకే, బోర్డర్స్ అలాగే పళ్ళు అంతా కూడా మనకి ఏ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకున్నారో అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. అలాగే 3 కలర్స్ వేరియేషన్ తో ఉన్నటువంటి బోర్డర్ 2 సైడ్స్ కూడా కామన్ గా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి 8,200. ఇక్కత్ పట్టు 8,200 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి ఆరణి పట్టు. ఆరణి పట్టు మొత్తం సెల్ఫ్ డిజైన్ వచ్చింది సారీ మొత్తం. కలర్ కూడా మనకి మంచి బ్రైట్ కలర్ ఆరెంజ్. పళ్ళు పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే కొంచెం బ్లూ అండ్ ఆరెంజ్ మిక్స్ షేడ్ తీసుకున్నారు. కల్నేత తీసుకున్నారు. 1 మీటర్ పళ్ళు ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఆరెంజ్ పైన గోల్డ్ కలర్ తో ట్రయాంగిల్, అలాగే మనకి క్రాస్ లైన్స్ కడీ బోర్డర్స్ ఇచ్చారు. ఇక్కడ అంతా కూడా ఫ్లవర్ డిజైన్ అండ్ మ్యాంగో డిజైన్ ఉంటుంది. సేమ్ బోర్డర్ ని మనకి కంటిన్యూ చేశారు. ఈ బోర్డర్ మనకి పళ్ళు 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ లో మనం చూసినట్లయితే చిన్న చిన్న లీవ్స్ వచ్చేసరికి మనకి ఆరెంజ్ కలర్, దానికి అవుట్ లైన్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ తో డిజైన్ తీసుకున్నారు. ఇది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఆరెంజ్ కలర్ శారీ అనమాట. పైన బోర్డర్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇక్కడ కల్నేత బోర్డరే. ఇక్కడ బ్లూ కలర్ బోర్డర్ ఇచ్చారు. కింద గోల్డ్ కలర్ తో క్రాస్ లైన్ జరీ బోర్డర్, ఇక్కడ జిగ్జాగ్ తో జరీ బోర్డర్, బ్లూ అండ్ ఆరెంజ్ మిక్స్ ఉన్న దానిపైన మనకి పళ్ళులో చూసిన సేమ్ డిజైనర్ బోర్డర్ ని మనకి ఇక్కడ బోర్డర్ లో ఇచ్చారు అనమాట. ఈ బోర్డర్ మనకి శారీ 2 సైడ్స్ కంటిన్యూ. బోర్డర్ చిన్నదైనా కూడా మనకి 3 డిజైన్స్ ఇచ్చారు. చిన్న బోర్డర్ లోనే మనకి 3 వేరియేషన్స్ చూపించారు డిజైనింగ్ లో. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తే ఆరెంజ్ అండ్ పింక్ మిక్స్ ఉంటుంది. మనకి సెల్ఫ్ క్రీపర్ డిజైన్ ఉంటుంది అనమాట. మనకి శారీ అంతా కూడా బేస్ ఏంటంటే స్టార్టింగ్ నుంచి పై వరకు కూడా మనకి ఈ క్రీపర్స్ అనేవి కంటిన్యూ అవుతూ ఉంటాయి. టోటల్ శారీ అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది. బ్లౌజ్
బ్లౌజ్ వచ్చేసరికి మనకి పల్లు కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇస్తారు, అది కూడా మనకి సెల్ఫ్ డిజైన్ తోనే బ్లౌజ్ ఉంటుంది. అంటే సారీ మిడిల్ లో ఇంతకు ముందు మనం ఏ డిజైన్ అయితే చూసామో క్రీపర్ పార్ట్ తో చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్, సేమ్ డిజైన్ యాజ్ ఇట్ ఇస్ గా మనకి బ్లౌజ్ పార్ట్ లో కూడా కంటిన్యూ చేశారు. కాకపోతే కలర్ అనేది చేంజ్ ఉంటుంది. ఆరెంజ్ అండ్ బ్లూ కలనేత బ్యాక్గ్రౌండ్ కదా, అదే కలర్ కాంబినేషన్ తోనే మనకి ఫ్లవర్ డిజైన్ మధ్యలో సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు. సారీ త్రూ అవుట్ అంతా కూడా మనకి ఏ బోర్డర్స్ అయితే త్రీ వేరియేషన్స్ తో డిజైనింగ్ తో ఇచ్చారు, సేమ్ బోర్డర్ ని మనకి టూ సైడ్స్ బ్లౌజ్ పార్ట్ లో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 6600. 6600 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి విఘ్నేశ్వర సిల్క్స్లో. నెక్స్ట్ ఇంకో సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి పట్టులోనే గ్రే కలర్ అనమాట. పట్టులోనే గ్రే కలర్ కాంబినేషన్, దీనికి కాంట్రాస్ట్ పళ్ళు వచ్చింది మనకి మజెంటా పింక్ కలర్ కాంబినేషన్తో. 1 మీటర్ పళ్ళు తీసుకున్నారండి. దానికంతా కూడా మనకి చూసినట్లయితే ఇట్లా స్ట్రైట్గా మనకి జిగ్జాగ్ ఇచ్చారు గోల్డ్ కలర్ జరీతో. బార్డర్స్ వచ్చేసరికి మనకి గ్రే కలర్ మీదే మనకి ఒక క్రీపర్స్ ఇచ్చారు గోల్డ్ కలర్ జరీతో, ఫ్లవర్ డిజైన్తో బార్డర్. ఈ బోర్డర్ టూ సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మనం పళ్ళులో ఏ బోర్డర్ అయితే చూస్తున్నామో ఇదే బోర్డర్ స్మాల్ సైజ్లో ఇక్కడ సేమ్ కంటిన్యూ చేశారండి. మనకి మెయిన్ బోర్డర్స్లో సేమ్ బోర్డర్ మనకి ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారు. శారీ చూసినట్లయితే పైన బోర్డర్స్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇక్కడ వచ్చేసి మనకి పింక్ కలర్ అవుట్లైన్ బోర్డర్ ఉంటుంది, గోల్డ్ కలర్ జరీతో క్రాస్ లైన్ ఉంటుంది. ఇక్కడంతా కూడా మనకి సర్కిల్స్ టైప్లో మనకి బాక్సెస్లో సర్కిల్స్ని డిజైన్ చేశారు. ఇది పళ్ళులో చూసిన సేమ్ డిజైన్ని మనకి స్మాల్ సైజ్లో డిజైన్ చేశారు. ఈ బోర్డర్ మనకి శారీ టూ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే గ్రే కలర్కి మనకి డార్క్ గ్రే కలర్తో క్రాస్ లైన్స్ క్రీపర్స్ ఇచ్చారు. ఆ క్రీపర్స్ అంతా కూడా మనకి ఫ్లవర్స్ వచ్చేసి టూ షేడ్స్లో తీసుకున్నారు. ఒకటి వచ్చేసి మనకి గోల్డ్ కలర్ జరీతో తీసుకున్నారు, ఇంకోటి సెల్ఫ్ డిజైన్ ఉంటుంది, మిడిల్లో మనకి గోల్డ్ కలర్ బుటే ఇచ్చారు. అంటే సెల్ఫ్ వచ్చిన చోట గోల్డ్ కలర్తో బుటే ఇచ్చారు, ఇంకొక ఫ్లవర్ టోటల్గా మనకి గోల్డ్ కలర్తోనే ఇచ్చారు. ఇట్లా ఆల్టర్నేట్ ఫ్లవర్ డిజైనింగ్ శారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి పల్లు కలర్ మజంతా పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు. బాడీ పార్ట్లో ఉన్న డిజైన్, బాడీ పార్ట్లో ఉన్న డిజైన్ తీసుకున్నారు, అవుట్లైన్ లుక్ ఉండేటట్లు మనకి డిజైన్ ఇచ్చారు. బోర్డర్స్ కూడా మనకి సేమ్ బోర్డర్స్ అనేవి కంటిన్యూ అవుతాయి అన్నమాట. ఓకే, ఈ సారీ కాస్ట్ అండి? ఇది వచ్చేసి మనకి 6600. దీంట్లో కలర్ చాయిస్ ఉందా? ఉంటుందండి, అంటే మనకి వైట్ అండ్ బేబీ పింక్ ఇలా వస్తుంది అన్నమాట. మనకి కలర్ చాయిస్ ఉంది దీంట్లో కూడా. ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి, పింక్ కలర్ అండ్ క్రీమ్ కలర్, క్రీమ్ కలర్ సేమ్ డిజైన్, సేమ్ డిజైన్ వస్తుంది. ఈ సారీ కాస్ట్ ఎంత? 6600. 6600 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది, కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ కంచి లైట్ వెయిట్. కంచిలో లైట్ వెయిట్, ఇది ఒక డిఫరెంట్ షేడ్ ఉంది, పింక్ అంటే మనకి పింక్ అండ్ ఆరెంజ్ మిక్స్. ఫుల్ సారీ అంతా డిజైన్ వచ్చింది, డిజైన్ వస్తుంది. పళ్ళు చూసినట్లయితే మనకి కొంచెం పికాక్ బ్లూ అండ్ పింక్ షేడ్ తీసుకున్నారనమాట. దాని పైన అంతా కూడా మనకి స్ప్రే టిష్యూ బోర్డర్ ఇచ్చారు. పర్పుల్ కలర్ కూడా ఉంది అండి, త్రీ కలర్స్ స్ప్రే టిష్యూ బోర్డర్ ఇచ్చి మనకి ఒక లీఫ్ తీసుకున్నట్లయితే అవుట్లైన్ పింక్ కలర్, గోల్డ్ కలర్, పర్పుల్ కలర్, స్కై బ్లూ కలర్ కాంబినేషన్, అంటే ఒక ఫ్లవర్ లోనే మనకి ఫోర్ కలర్ కాంబినేషన్స్ తో తీసుకున్నారు. క్రీపర్స్ అంతా కూడా మనకి పర్పుల్ కలర్ కి, అవుట్లైన్ కూడా మనకి కొంచెం పింక్ కలర్ వస్తుంది. ఇది మనకి పళ్ళు పాట వస్తుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ ఉంటుందండి. బోర్డర్స్ కూడా మనం చూసినట్లయితే కొంచెం హెవీ బోర్డర్స్ అని చెప్పొచ్చు. బోర్డర్స్ లో మనకి బ్లూ కలర్ మిక్స్ ఉంది, పింక్ ఉంది, గోల్డ్, అంటే పళ్ళులో ఎన్ని కలర్స్ అయితే చూసాము మనం టోటల్ గా అన్ని కలర్స్ కూడా మనకి ఈ చిన్న బోర్డర్ లో కూడా క్రియేట్ చేశారు. పైన వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్ బోర్డర్ ఉంటుంది, కిందంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీ తీసుకొని దానికి క్రీపర్ వచ్చేసి టర్నింగ్ అంతా కూడా యాంటిక్ జరీ బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ మిక్స్ తో తీసుకున్నారు. అవుట్లైన్ మనకి పర్పుల్ కలర్ ఇచ్చారు, ఒక ఫ్లవర్ అలాగే మ్యాంగో లోపల జరీ వస్తుంది. ఇదంతా బోర్డర్ మనకి శారీ టూ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది, రెండు వైపులా ఇదే బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి డార్క్ పింక్ తీసుకున్నారు, దానికి స్టార్టింగ్ అంతా కూడా మనం చూసినట్లయితే క్రీపర్స్ సెల్ఫ్ డిజైన్ ఇచ్చి దానిపైన మనకి గోల్డ్ కలర్ జరీతో బుటీస్ ఇచ్చారనమాట. బుటీస్ ని ఎలివేట్ చేశారు, సెల్ఫ్ డిజైనింగ్ వచ్చింది. అలాగే సేమ్ బూటీ ఇంకొకటి మనకి సెల్ఫ్ డిజైనింగ్ లో, అంటే ఆల్టర్నేట్ లైన్స్ లో మాత్రమే మనకి ఎలివేట్ అయ్యే విధంగా బూటీ అనేది క్రియేట్ చేశారు. సారీ మొత్తం కూడా మనకి సేమ్ బూటీ వస్తుంది, సేమ్ బోర్డర్స్ వస్తాయి. బ్యాక్గ్రౌండ్ డార్క్ అవడం వల్ల ఈ బూటీ అనేది బాగా హైలైట్ అవుతుంది. ఓకే, బ్లౌజ్ మనకి బ్లౌజ్ వచ్చేసి పల్లు కలర్ కాంబినేషన్ బ్లౌజ్ తీసుకున్నాము. ఆ డిజైన్ కూడా మనం చూసినట్లయితే శారీలో ఉండే బేస్ డిజైన్ నే మనకి బ్లౌజ్ కి ఇచ్చారు. హ్యాండ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ అండి? ఇది వచ్చేసి మనకి 4300 పడుతుంది. 4300 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి బ్లాక్ కలర్ మెటీరియల్, చందేరి చందేరి కోట.
చందేరి కోట మెటీరియల్ బ్లాక్ కలర్. పళ్ళు పార్ట్ చూసినట్లయితే మనకి ఓన్లీ బ్లాక్ కలర్ చందేరి మెటీరియల్ పైన గోల్డ్ కలర్ తో లైన్స్ ఇచ్చారనమాట. మనకి సన్న లైన్స్ టైప్ లో మనకి ఫిల్లింగ్ ఉంటుంది. ఇక్కడ బోర్డర్స్ చూసినట్లయితే గోల్డ్, పింక్, గ్రీన్ కలర్ త్రీ కలర్స్ తో మనకి లైన్స్ టైప్ బోర్డర్ ఇచ్చారు. టూ సైడ్స్ ఇది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే బ్లాక్ కలర్ కాంబినేషన్ శారీ ఉంటుంది. దాని పైన అంతా కూడా మనకి గ్రీన్ కలర్, పింక్ కలర్, గోల్డ్ కలర్ పళ్ళులో చూసిన త్రీ కలర్ కాంబినేషన్స్ ని షోల్డర్ పార్ట్ అలాగే శారీ కింద పార్ట్ లో కూడా బోర్డర్స్ ని కంటిన్యూ చేశారు. కాకపోతే కొంచెం చిన్న వేరియేషన్ చూపించారండి. ఇక్కడ గ్రీన్ కలర్ ఎక్కువ కనిపించేటట్లు, పింక్ కలర్ అనేది కొంచెం తక్కువ కనిపించేటట్లుగా డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే ఇది మొత్తం కూడా మనకి ఏంటంటే బ్లాక్ కలర్ ఉంటుంది. దాని పైన మనకు వచ్చేసి త్రీ డిజైన్స్ అంటే డిజైన్ మనకు ఒకటే వస్తుంది, కలర్స్ చేంజ్ చేస్తారు అనమాట. ఇక్కడ మొత్తం కూడా మనకి ఏంటంటే గోల్డ్ కలర్ తో లీఫ్ ఒక ట్రీ ని డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి స్టెమ్ పార్ట్ మొత్తం కూడా మనకి ఏంటంటే పింక్ కలర్ థ్రెడ్ వర్క్ ఉంటుంది. ఇక్కడ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ చేశారు. అంటే మనకి బోర్డర్ లో ఏవైతే త్రీ కలర్స్ తీసుకున్నామో సేమ్ అవే త్రీ కలర్ కాంబినేషన్స్ ని మనకి ఈ ఫ్లవర్ బంచెస్ లో డిజైన్ చేశారు. చాలా దగ్గర దగ్గర ఇచ్చారండి, బంచెస్ అన్ని కూడా చాలా దగ్గర దగ్గర ఇచ్చారు. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. బ్లాక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ టోటల్ గా ప్లెయిన్ బ్లాక్ ఇచ్చారు. అలాగే టూ సైజ్ కలర్ వేరియేషన్ తో మనకి ఏదైతే బోర్డర్ ఉందో రెండు వైపులా కూడా సేమ్ బోర్డర్ ని మనకి ఈ సారీకి కంటిన్యూ చేశారు. అంటే బ్లౌజ్ పార్ట్ లో ఈ సారీ కాస్ట్ 2200 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. డిజైనర్ సారీ, ఇది ఒక డిఫరెంట్ షేడ్. బోర్డర్స్ చూసినట్లయితే మనకి కట్ వర్క్ టైప్ లో బోర్డర్స్ తీసుకున్నారు. సర్కిల్స్ ఇచ్చారనమాట మనకి. ఇక్కడ పిటాయి వర్క్ తో సర్కిల్స్ ఇచ్చేసి మనకి కొంచెం కట్ వర్క్ ని డిజైన్ చేశారు. టెంపుల్ టైప్ లో డిజైన్ వస్తుంది మనకి. ఇది వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద మనకి పింక్ షేడ్ స్టోన్స్ ఇచ్చారు 2.5 మీటర్. ఇది వచ్చేసి ఫ్రిల్ పార్ట్ లో చూసినట్లయితే మనకి జీరో నెట్ తీసుకున్నారు. జీరో నెట్ తీసుకొని అది మొత్తం కూడా మనకి నీ పార్ట్ పై వర్క్ కూడా మనకి కట్ వర్క్ స్టైల్ ఆల్మోస్ట్ మొత్తం అంతా పై వర్క్ కవర్ అయ్యే విధంగా మొత్తం క్రీపర్స్ ఇచ్చారు. గోల్డ్ కలర్ జరీతోనే క్రీపర్స్ ఉంటుంది, స్టోన్ వర్క్ ఉంటుంది. కింద అంతా కూడా మనకి సెల్ఫ్ కట్ వర్క్ గోల్డ్ కలర్ జరీతోనే కట్ వర్క్ డిజైన్ వస్తుంది. సారీ 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్ లో ఉన్నటువంటి బోర్డర్ వేరే ఉంటుంది. అలాగే కుచిల్ల పార్ట్ లో ఉన్నటువంటి బోర్డర్ వేరే ఇచ్చారండి. మొత్తం కూడా ఇది వచ్చేసి మనకి బోర్డర్ పెటికోట్ వస్తుంది అనమాట మనకి. కాబట్టి మనకి జీరో నెట్ ఇచ్చారు కాబట్టి పెటికోట్ గోల్డ్ కలర్ సాటిన్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి మనకి రా సిల్క్ వస్తుంది. రా సిల్క్ ఓకే, అంటే గోల్డ్ కలర్ కాంట్రాస్ట్ వచ్చే విధంగా. ఇక్కడ మనకి షోల్డర్ పార్ట్ లో డార్క్ పీచ్ కలర్ వచ్చింది కాబట్టి గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. దీనికి కాంట్రాస్ట్ వచ్చే విధంగా మొత్తం రా సిల్క్ మెటీరియల్ తీసుకున్నారు. ఎటువంటి బోర్డర్స్ ఇవ్వలేదు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి 3750 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి గద్వాల్ సీకో పట్టు వస్తుంది. గద్వాల్ సీకో పట్టు పళ్ళు చూసినట్లయితే డార్క్ కాంట్రాస్ట్ కలర్ బోర్డర్ గ్రీన్ తీసుకున్నారు. ఇక్కడ అంతా కూడా దాని మీద మనకి ఒక ఫ్లవర్ అండ్ లీఫ్ మ్యాంగో డిజైన్ బోర్డర్ ఇచ్చారు. టూ సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి గ్రీన్ పైన ఆల్ ఓవర్ ఫ్లవర్ అండ్ లీఫ్ డిజైన్ ఉంటుంది. అది మనకి పళ్ళు ఇచ్చారనమాట. 0.5 మీటర్ పళ్ళు కూడా మనకి ఫుల్ జరీతో డిజైన్ ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి గ్రీన్ కలర్ ఇచ్చారు టూ సైడ్స్. మిడిల్ లో మనకి రెడ్ పైన లీఫ్ డిజైన్, ఫ్లవర్ డిజైన్ ఉంటుంది. మళ్ళీ మనకి టెంపుల్ డిజైన్ కూడా ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ టూ సైడ్స్ కంటిన్యూ అవుతుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే చిన్న లీఫ్ పుట్టీస్ ఇచ్చారు. ఫ్లవర్ కి అలా చిన్న లీఫ్ ఇచ్చారనమాట. శారీ అంతా కూడా మనకి ఇదే కానీ చిన్న బుటీస్ అయినా జుమ్కీ బుటీ టైప్ లో ఇచ్చారు. అది ఏంటంటే మొత్తం దగ్గర దగ్గరగా ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ అవడం వల్ల ఏంటంటే ఇది అనేది బాగా హైలైట్ అవుతుంది చిన్న డిజైన్ అనేది. దీనికి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ పల్లు కలర్ హ్యాండ్స్ కూడా మనకి శారీలో ఏదైతే బోర్డర్ ఉంటుందో అదే బోర్డర్ ని కంటిన్యూ చేశారనమాట. ఈ శారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 2850 రీజనబుల్ ప్రైస్. 2850 రూపీస్ కి శారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ కూడా డిజైనర్ శారీ. ఓకే, దీనికి వచ్చేసి మనకి బోర్డర్స్ షోల్డర్ పార్ట్ వచ్చేసి చూసినట్లయితే ఇక్కడ గ్రీన్ కలర్ రా సిల్క్ ఇచ్చారు, గోల్డ్ కలర్ అలాగే మనకి గ్రీన్ కలర్ పైపింగ్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ త్రీ సైడ్స్ కంటిన్యూ అవుతుంది అనమాట. షోల్డర్ పార్ట్ మనకి ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా చూసినట్లయితే మనకి క్రాస్ డిజైన్ లాగా వస్తుంది. ఇక్కడ అంటే జీరో సైజ్ నెట్ మెటీరియల్ రెడ్ కలర్ తీసుకున్నారు. దాని మీద ఎంబోజ్ లుక్ తో కాటన్ థ్రెడ్ వర్క్ తో ఎంబోజ్ లుక్ వచ్చే విధంగా మనకి మొత్తం కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చారు, ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారనమాట. ఇక్కడంతా కూడా బోర్డర్ చూసినట్లయితే రా సిల్క్ మీద పిటాయి వర్క్ తో ఒక జరీ బోర్డర్, ఈ టూ మెటీరియల్స్ జాయింట్ దగ్గర మనకి సేమ్ చిన్న ఒక బోర్డర్ ఇచ్చారు. ఇది వచ్చేసి ఈ బోర్డర్ మనకి టూ సైడ్స్ వస్తుంది. అంటే షోల్డర్ పార్ట్ అలాగే పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో వస్తుంది అనమాట. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే లెనిన్ కోట ఫ్యాబ్రిక్
తీసుకున్నారు. అంటే మనకి గోల్డ్ కలర్ జెరీ మిక్స్ అవుతుంది లెనిన్ కోటా ఫ్యాబ్రిక్ లో. దాని పైన అంతా కూడా మనం చూసినట్లయితే వైట్ కలర్ తో కొంచెం బ్రాసో టైప్ లో డిజైన్ ఇచ్చారనమాట. ఫ్లవర్ డిజైన్ ఉంటుంది. సో టోటల్ శారీ అంతా కూడా మనం చూసినట్లయితే 2.5 meters వరకు ఈ బోర్డర్ ఉంటుంది. లేదు అంటే ఈ రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ అంటే షోల్డర్ పార్ట్ వర్క్ మాత్రమే కాబట్టి పైన మనకి 2.5 meters వస్తుంది. మిగిలిన శారీ అంతా కూడా యాజ్ ఇట్ ఇస్ గా కంటిన్యూ చేస్తారనమాట. అంటే సింగిల్ వేయడానికి చాలా హైలైట్ ఉంటుందన్నమాట. మనకి స్టెప్స్ పెట్టే విధంగా కాకుండా ఇట్లా ఫ్లో వదిలేయడానికి మొత్తం సారీ అంతా ఇట్లాగే ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి రెడ్ కలర్ కాంట్రాస్ట్ ఇక్కడ మనకి నెటెడ్ మెటీరియల్ అలాగే డిజైన్ అంతా రెడ్ కలర్ తో ఉంది కాబట్టి ఇదే కలర్ కాంబినేషన్ రా సిల్క్ మెటీరియల్ తీసుకున్నారు. ప్లస్ మనకి ఇక్కడ ఏదైతే బోర్డర్ చూస్తున్నామో అదే బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 3300. నెక్స్ట్ సారీ. నెక్స్ట్ సారీ కూడా డిజైనర్ సారీ. డిజైనర్ సారీ ఓకే. ఇది కూడా లంగావని టైప్ ఆఫ్ సారీ వస్తుంది. ఓకే, జార్జెట్ అండి, ప్యూర్ జార్జెట్ వస్తుంది. పైన వచ్చేసి మనకి ఏంటంటే పింక్ కలర్ రా సిల్క్ దాని మీద మనకి లేస్ ఇచ్చారనమాట గోల్డ్ కలర్ తో. కింద పింక్ కలర్ రా సిల్క్ మీద లోటస్ ఫ్లవర్ డిజైన్ ఉంటుంది గోల్డ్ కలర్ జరీతో. ఈ బోర్డర్ మనకి సారీ 3 sides కంటిన్యూ అవుతుంది. ఇది వచ్చేసి హ్యాంగింగ్ బాల్స్ మనకి 1 side ఇచ్చారనమాట. అంటే సారీ మెయిన్ కలర్ అండ్ బోర్డర్స్ ఏ కలర్ అయితే తీసుకున్నారో ఆ 2 colors కాంబినేషన్ తో మనకి హ్యాంగింగ్ బాల్స్ 2 sides కూడా ఇచ్చారు. సారీ మొత్తం మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ జార్జెట్ మెటీరియల్ మీద మనకి బేస్ తో స్టోన్ ఇచ్చారనమాట. మనకి 2.5 meters వరకు ఉంటుంది. ఫ్రిల్ పార్ట్ లో చూసినట్లయితే మనకి ఇది వచ్చేసి ఫుల్ కాంట్రాస్ట్ తీసుకుంటారు. ఇది మనకు వచ్చేసి మనకి టిష్యూ జూట్ నెట్ మెటీరియల్ ఉంటుంది. దాని పైన మనకి ఒక డ్రాప్ డిజైన్ లాగా మనకి గోల్డ్ కలర్ జరీతో డిజైన్ ఉంటుంది. బోర్డర్ చూసినట్లయితే మనకి హెవీగా డిజైన్ చేశారు. బోర్డర్ వచ్చేసి కింద ఏదైతే ఉందో ఈ లోటస్ ఫ్లవర్ అండ్ లేస్ వర్క్ బోర్డర్ కామన్ గా సారీ అంతా ఉండే బోర్డర్ అనమాట. దాని పైన ఉండే రా సిల్క్ పింక్ కలర్ తీసుకున్నారు. దానికి ఒక ట్రీ టైప్ లో మనకి ఏంటంటే గోల్డ్ కలర్ జరీతో డిజైన్ ఇచ్చారు. మళ్ళీ సేమ్ లోటస్ ఫ్లవర్ బోర్డర్ ని మనకి కంటిన్యూ చేశారు. బిగ్ సైజ్ అంటే స్కర్ట్ బోర్డర్ లాగా మనకి టోటల్ సారీ అంతా ఉంటుంది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? పింక్ కలర్. పింక్ కలర్ అంటే 3 colors వేరియేషన్. బ్లౌజ్ వచ్చేసరికి పింక్ కలర్, కుచ్చిల్ల పార్ట్ లో క్రీమ్ కలర్, పళ్ళు కలర్ వచ్చేసి మనకి బ్లూ కలర్. 3 materials కూడా డిఫరెంట్ మెటీరియల్స్ ఇచ్చారు. ఇది హ్యాండ్స్ పార్ట్. హ్యాండ్స్ ఓకే. హ్యాండ్స్ పార్ట్ మనకి సేమ్ బోర్డర్ యాడ్ చేశారు. దాంతో పాటు బ్లూ కలర్ తో చిన్న చిన్న స్టోన్స్ కూడా ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత? 3300 rupees కి బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం సారీస్ చూసాం కదా, పట్టు సారీస్ అలాగే డిజైనర్ సారీస్. ఇప్పుడు డ్రెస్సెస్ చూపిస్తున్నారు. మనకి ఇది వచ్చేసి మనకి చందేరి మెటీరియల్ ఇచ్చారు. అది కూడా మనకి కొంచెం డిజైన్ అనేది డిఫరెంట్ గా ఇచ్చారు అనమాట. నెక్ పార్ట్ నుంచి చూసినట్లయితే మనకి ఇక్కడ పైపింగ్ ఇచ్చారు షిమ్మర్ కలర్. 2 sides కూడా మనకి వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఏంటంటే క్రీపర్స్ లాగా కింద వరకు మనకి డిజైన్ వస్తుంది. గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. ఫ్లవర్స్ వచ్చేసరికి మనకి గ్రీన్ అండ్ ఎల్లో కలర్ ఫ్లవర్ తీసుకున్నారు. అక్కడక్కడ మనకి వైట్ కలర్ సిల్వర్ కలర్ జరీతో డిజైన్ వస్తుంది. ఈ డిజైన్ అనేది మనకి 2 sides ఇచ్చారు అనమాట. షోల్డర్ పార్ట్ 2 sides ఇచ్చారు. మిడిల్ లో మనకి బటన్స్ చూసినట్లయితే మనకి బటన్ లుక్ సాబ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. ఈ కలీస్ కూడా మనం చూసినట్లయితే మనకి పైన స్టార్టింగ్ నుంచి స్టిచ్ చేశారనమాట. కింద దామన్ పార్ట్ బోర్డర్ వచ్చేసరికి సాబ్ గ్రీన్ కలర్ తో మనకి కాటన్ బోర్డర్ ఇచ్చారు. అలాగే మనకి ఆరెంజ్ కలర్ మీద కలర్ ఏ కలర్ అయితే ఆ కలర్ మీద మనకి గోల్డ్ కలర్ తో డ్రాప్ డిజైన్ ఇచ్చారు సిల్వర్ కలర్ జరీతో. ఈ బోర్డర్ మనకి డ్రెస్ 2 sides ఉంటుంది. దీనికి వచ్చేసి మనకి ఏంటంటే బాటమ్ సాప్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో కాటన్ బాటమ్ అంటే ఫుల్ కాంట్రాస్ట్ అండి. ఇక్కడ మనకి లీవ్స్ అంతా కూడా క్రీపర్ పార్ట్ ఏ కలర్ అయితే తీసుకున్నారో సాప్ గ్రీన్ ఆ కలర్ కాంబినేషన్ తో మనకి బాటమ్ ఇచ్చారు. అలాగే చున్నీ వచ్చేసి మనకి డబుల్ షేడ్ అండి. అంటే బాటమ్ కాంట్రాస్ట్ వచ్చినప్పుడు మనకి చున్నీ అనేది డబుల్ షేడ్. 2 colors టాప్ అండ్ బాటమ్ ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ కాంబినేషన్ తో మనకి చున్నీ ఇచ్చారు. బోర్డర్ వచ్చేసరికి మనకి ఓన్లీ పైపింగ్ వచ్చేసి 2 sides కూడా మనకి ఏంటంటే సిల్వర్ కలర్ తో షిమ్మర్ పైపింగ్ ఇచ్చారు. ఓకే, టోటల్ గా డ్రెస్ మనకి ఇలా ఉంటుంది. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 1900 పడుతుంది. ఓన్లీ 1900 rupees కి డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి మనకి జార్జెట్ మెటీరియల్. ఓకే, పైనంతా కూడా మనకి అంటే జెరీ టైప్ అలా కాకుండా సోబర్ గా మనకి థ్రెడ్ వర్క్ లో కాలర్ నెక్ తీసుకున్నారు. క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి నెక్ పార్ట్ ని డిజైన్ చేశారు. ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే ఈ జార్జెట్ మెటీరియల్ పైన క్రీమ్ కలర్ తోనే లీఫ్ డిజైన్ ఇచ్చారు. బెల్ట్ పార్ట్ లో షిమ్మర్ ఇచ్చేసి దానిపైన మనకి క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. జార్జెట్ హ్యాండ్స్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా మనం చూసినట్లయితే బెల్ట్ పార్ట్ లో ఉండే బోర్డర్ ని నెక్ పార్ట్ లో
కాలర్ నెక్ ఉండే డిజైన్ ని మనకి టూ డిజైన్స్ గా తీసుకున్నారనమాట మనకి హ్యాండ్స్ కి. ఇది బెల్ట్ పార్ట్ నుంచి మనకి కలీస్ ని స్టార్ట్ చేశారు జార్జెట్ మెటీరియల్ కి. స్కర్ట్ బోర్డర్ లాగా డిజైనర్ బోర్డర్ ఇచ్చారనమాట. అంటే మనం చూసిన ఈ బెల్ట్ పార్ట్ బోర్డర్ ని పైన బూటీస్ ని మనకి ఆల్టర్నేటివ్ గా తీసుకొని ఒక స్కర్ట్ బోర్డర్ వరకు డిజైన్ చేశారు జార్జెట్ మెటీరియల్. దీనికి వచ్చేసి బాటమ్ మనకి సేమ్ ఇచ్చారు, సేమ్ కలర్, అది కూడా మనకి క్రేప్ ఇచ్చారు. ఓకే, మెటీరియల్ అనేది క్రేప్ మెటీరియల్, క్రేప్ మెటీరియల్ చుడి బాటమ్ ఉంటుంది. ఓకే, చున్ని వచ్చేసి షిఫాన్ చున్ని. చున్ని చూసినట్లయితే టోటల్ గా ప్యూర్ షిఫాన్ మెటీరియల్ ఇచ్చారు. అలాగే టూ సైడ్స్ హ్యాండ్స్ ఉండే బోర్డర్ ని మనకి సేమ్ టూ సైడ్స్ కంటిన్యూ చేస్తారు. ఓకే, టోటల్ డ్రెస్ మనకి ఇలా ఉంటుంది. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత? 3500. 3500 రూపీస్ కి పార్టీ వేర్ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. ఇది వచ్చేసి పార్టీ వేర్ అండి, ఫుల్ మెటీరియల్ చందేరి మెటీరియల్, ఎల్లో కలర్ లోనే మనకి మల్టీ కలర్ కాంబినేషన్ డిజైనింగ్ ఇచ్చారు. ఫుల్ అంబ్రిల్లా కట్ పైన వచ్చేసి మొత్తం కూడా మనకి ఏంటంటే నెట్టెడ్ తీసుకున్నారు. దాని మీద మనకి థ్రెడ్ వర్క్ అలాగే జెరీతో ఫ్లవర్ ఇచ్చారనమాట. పర్పుల్ కలర్ పైపింగ్ ఉంటుంది. ఈ కింద వచ్చేసి మనకి బెల్ట్ పార్ట్ లో కూడా పర్పుల్ కలర్ పైపింగ్ స్టోన్స్ ని మనకి జుమ్కీ టైప్ లో మనకి డిజైన్ ఇచ్చారనమాట పర్పుల్ కలర్ తో. మిగిలినంతా కూడా మనకి కలీ స్టైల్ ఉంటుంది, కానీ మనకి ఒకటే టైప్ లో ప్లెయిన్ కలీస్ కాకుండా ఒకటి ప్లెయిన్ ఒకటి డిజైనర్ కలీస్ ఇచ్చారనమాట. సెల్ఫ్ జిగ్జాగ్ లైన్ ఉన్నటువంటి కలీస్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి ప్లెయిన్ చందేరీ తీసుకున్నారు ఎల్లో కలర్ కాంబినేషన్. దామన్ పార్ట్ బోర్డర్ చూసినట్లయితే మనకి గోల్డ్ కలర్ జరీ అలాగే పర్పుల్ కలర్ తో మనకి కాటన్ బోర్డర్ తీసుకొని దానిపైన బంచెస్ లాగా మనకి ఇచ్చారనమాట. ఇక్కడ చూస్తే మల్టీ కలర్ ఫ్లవర్స్ ఎల్లో అండ్ పర్పుల్ మీద, ఇక్కడ వచ్చేసి గోల్డ్ అండ్ పర్పుల్ కలర్ మీద వచ్చే విధంగా సర్కిల్స్ టైప్ ఫ్లవర్స్ మనకి పింక్ కలర్, క్రీమ్ కలర్, గోల్డ్ కలర్ లీవ్స్ మనకి షేడెడ్ లో తీసుకున్నారు. ఈ బంచెస్ మనకి ఫ్రంట్ పార్ట్ అంతా కూడా సేమ్ బంచెస్ కంటిన్యూ అవుతాయి. ఫ్రంట్ ఎలా ఉందో మనకి బ్యాక్ కూడా నెక్ పార్ట్ సేమ్ ఇచ్చారండి, యాజ్ ఇట్ ఇస్ గా సేమ్ డిజైన్ ఇచ్చారు. బాటమ్ వచ్చేసరికి సేమ్ లెమన్ ఎల్లో. చున్ని ఫుల్ డిజైనర్, ఫుల్ డిజైనర్ లేస్ చున్ని. అంటే మనకి ఇట్లా ఫ్రంట్ వేసుకున్నట్లయితే ఇట్లా వస్తుంది. ఓకే ఓకే, ఇలా కూడా వేసుకోవచ్చు. అంటే సింగిల్ వేసుకునేటప్పుడు ఇలా వేసుకుంటే మనకి వన్ సైడ్ ఇట్లా డిజైన్ వస్తుంది. ఇట్లా టూ సైడ్స్ వేసుకున్నట్లయితే కనుక ఫ్రంట్ ఇట్లా ఫ్రంట్కి వచ్చే విధంగా ఇచ్చారు. ఫోర్ సైడ్స్ కూడా మళ్ళీ టూ కలర్స్ కాంబినేషన్తో, డార్క్ బాటిల్ గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్తో చిన్న బోర్డర్స్ కూడా యాడ్ చేశారు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి 3600. దీనిలో కలర్ చాయిస్ ఉందా? ఓన్లీ వన్ కలర్ మాత్రమే డిజైనర్ డ్రెస్, 3600 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. ఇది వచ్చేసి మనకి కాటన్ అండి, సీ గ్రీన్. పైన వచ్చేసరికి మనకి మొత్తం కూడా కాటన్ బ్లూ సీ బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇక్కడ మనకి షోల్డర్లో చూసినట్లయితే ఫ్రిల్స్ టైప్లో మనకి డిజైన్ ఇచ్చారు అనమాట. పీచ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇక్కడ బ్లూ కలర్తోనే మనకి ఫ్రిల్స్ టైప్ డిజైన్ ఇచ్చారు. బటన్స్ కూడా మనకి పీచ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో బటన్స్ ఇచ్చారు. బెల్ట్ పార్ట్ కూడా మనకి రెడ్ అండ్ పీచ్ కలర్తో బార్డర్స్ ఇచ్చి మిడిల్లో మనకి ఫ్రిల్స్ని డిజైన్ చేశారు. పైన నుంచి కలీస్ని స్టార్ట్ చేశారు, చిన్న చిన్న కలీస్ ఇచ్చేసి దానికి మొత్తం కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది మనకి. ఈ కాటన్ మీద కూడా మనకి టూ కలర్స్, ఇక్కడ బెల్ట్ పార్ట్లో ఏదైతే మనం కాటన్ ది టూ బోర్డర్స్ చూస్తామో అవే టూ బోర్డర్స్ తో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. ఇక్కడ దగ్గర దగ్గర ఇచ్చారండి, కొంచెం కిందకు వచ్చేసరికి కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేశారు, కింద ఇంకా కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేశారు. ఇక్కడ అసలు బోర్డర్ అనేది లేకుండా వితౌట్ బోర్డర్ తో ఈ డ్రెస్ డిజైన్ చేశారు. ఇక్కడ పీకో వచ్చేసరికి మనకి పీచ్ కలర్ ఇచ్చారనమాట, ఫుల్ అంబ్రిల్లా కట్. బాటమ్ కూడా మనకి కాటన్ బాటమ్ ఇచ్చారనమాట, పీచ్ కలర్ కాంబినేషన్ లోనే కాటన్ బాటమ్. ఓకే, కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారు. చున్ని డబుల్ షేడ్, డబుల్ షేడ్. ఇక్కడ మనకి త్రీ కలర్స్ కనిపిస్తున్నాయండి, రెడ్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. అలాగే పైన అంతా కూడా మిడిల్ పార్ట్ ఇది ఎడ్జ్ లో ఇచ్చారు, ఎడ్జ్ లో ఇచ్చారు, మిడిల్ లో మనకి పీచ్ వస్తుంది. అంటే డ్రెస్ మొత్తం కూడా సీ బ్లూ కలర్ ఉంది కాబట్టి మిడిల్ పార్ట్ మొత్తం కూడా హైలైట్ అయ్యే విధంగా రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ లాగా మిక్స్ చేశారు. ఇక్కడ చూసినట్లయితే సేమ్ డ్రెస్ మెయిన్ కలర్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ ఇచ్చారు, అంటే ఫుల్ కాంట్రాస్ట్ ఇచ్చారు. ఈ డ్రెస్ టోటల్గా మనకి ఇలా ఉంటుంది. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? 2000 రూపీస్కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ అలాగే డ్రెస్సెస్ అని ఇక్కడ మా వ్యూవర్స్ అందరికి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఆల్ డిజైనర్ శారీస్ అండ్ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాళ సొగసుడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్.